BCN ఛానల్ గతంలో సినిమా టికెట్స్ కొనాలంటే థియేటర్స్ కి వెళ్లి లైన్ లో నిలబడి కొనేవాళ్ళం ఇక ఫస్ట్ డే అయితే థియేటర్స్ వద్ద రచ్చ రచ్చ జరిగేది కానీ ఆన్లైన్ లో టికెట్ బుకింగ్స్ వచ్చాక ఈ పద్ధతి మారింది బుక్ మై షో వచ్చాక ఎక్కడున్నా చేతిలో ఫోన్ అందులో నెట్ ఉందంటే చాలు మనకి కావాల్సిన థియేటర్ లో కావాల్సిన సినిమా టికెట్స్ కావాల్సినప్పుడు బుక్ చేసుకోవచ్చు దీంతో అంతా దీనికి అలవాటు పడ్డారు అయితే మొదట్లో సర్వీస్ చార్జెస్ ఇంటర్నెట్ హ్యాండిలింగ్ చార్జెస్ అంటూ టికెట్ రేట్ పైన ఇంకొంచెం వసూలు చేసేవారు చేసేది అయితే ఇటీవల ఈ చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు దాదాపు 11% వరకు వసూలు చేస్తుంది అంటే దాదాపు 100కి 11 రూపాయలు వసూలు చేస్తుంది కరోనా వల్ల అసలే థియేటర్స్ కి ప్రేక్షకులు రావట్లేదు అసలు రేట్ కి ఈ సర్వీస్ చార్జీలు ఎక్కువ ఉండడంతో టికెట్ రేట్ ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు ప్రేక్షకులు ఇలా బుక్ మై షో సర్వీస్ చార్జెస్ అంటూ ఎక్కువగా వసూలు చేయడంతో నిర్మాత నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ రానా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవనుంది ఈ సినిమా టికెట్లనే బుక్ మై షోలో అమ్మకూడదని డైరెక్ట్ గా థియేటర్స్ లోనే అమ్మాలని నిర్ణయించారు దీంతో అంతా నైజాం లో టికెట్స్ థియేటర్ కి వెళ్లి కొనుక్కోవాల్సిందే అని ఫిక్స్ అయ్యారు ఇదే గనుక జరిగితే భీమ్లా నాయక్ పెద్ద సినిమా కాబట్టి బుక్ మై షో లాభాల్లో భారీ గండిపడే అవకాశం ఉంది దీంతో బుక్ మై షో దిల్ రాజుతో చర్చలు జరిపింది ఈ చర్చలు ఫలించి దిల్ రాజు చెప్పిన డిమాండ్స్ కి బుక్ మై షో ఒప్పుకుంది సర్వీస్ చార్జెస్ థియేటర్ రేంజ్ ని బట్టి కేవలం 5-6% వరకే పడతామని బుక్ మై షో తెలిపింది బుక్ మై షో తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో ఆన్లైన్ లో బుక్ చేసుకునే వారికి టికెట్ రేట్లు కాస్తో కుస్తో తగ్గనున్నాయి ఇక భీమ్లా నాయక్ సినిమాకి నైజాం లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశామని టికెట్ బుక్ చేసుకోండి అంటూ బుక్ మై షో తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇలా పోస్ట్ చేసిన కొన్ని క్షణాలకే భీమ్లా నాయక్ సినిమా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ MM శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్